हाई फ्रेंड्स सोजु वीडियो मैं एमसेट प्रिपरेशन गाड़क सो ई वीडियो चेयरानी मेन रीजन वी अंदर स्टूडेंट्स सो टेन्त इंटर वालू सो वाली चाल उपयोगपड़ी वीडियो चुनाव सो वीडियो चूसा अंदर की वर्कअटे अवद एंकंटे वाल पाटे विधान बटी चाल मंद चूस वदार चाल मंद పాటించరు కొంతమంది మాత్రమే పాటిస్తారు సో ఈ వీడియో వేయమని చూస్తే అందులో 20 మంది పాటించడం చాలా కష్టం కొంతమంది రెండు రోజులు పాటించి వదిలేస్తుంటారు సో అలా కాకుండా సో వీడియోని ఎండ్ వరకు చూసి అవన్నీ పాటించండి అంటే అవుతుంది సో మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎంసెట్ యొక్క పేపర్ ఎలా ఉంటుంది సో ఎంసెట్ పేపర్ లో మనకి అన్ని కూడా ఎంసీక్యూ క్వశ్చన్స్ అనే ఉంటాయి అయితే మనకి టోటల్ మార్క్స్ వచ్చి 160 మార్క్స్ కైతే ఈ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది సో అందులో మ్యాథ్స్ 60 మార్క్స్ అండ్ ఫిజిక్స్ వచ్చి 40 మార్క్స్ అంటే కెమిస్ట్రీ వచ్చి 40 మార్క్స్ सो इप्पुडु मनं अर्थं चेसुकोवाल्सिन विषयं एंटि अंटे मनकि 10,000 लोपु र्यांक रावालंटे मनं इंदुलो हाफ मार्क्स अयिना गेन चेयाल्सि उंटुंदि अंटे 80 टू 90 मार्क्स अनेवि गेन चेयाल्सि उंटुंदि सो ईपीई लो कोंतमंदिकि तक्कुव मार्क्स वस्तायि कोंतमंदिकि एक्कुव मार्क्स वस्तायि ई तक्कुव मार्क्स वच्चिन वाळ्ळु एं चेयालंटे ई एमसेट लो एक्कुव मार्कुलु तेच्चुकोवाल्सि उंटुंदि इक्कड ईपीई वेटेज अनेदि ओकटि उंटुंदि काबट्टि एवरैते एमपीसी सब्जेक्ट लो 2 इयर्स लो 600 ఆఫ్ 600 లేదా 580 లోపు మార్క్స్ తెచ్చుకుంటారు వాళ్ళకి ఎంసెట్ లో ఎక్కువ మార్క్స్ గాని వచ్చినట్టయితే వాళ్ళకి ఈజీగా 10,000 లోపు ర్యాంక్ అనేది వస్తుంది సో మనం అన్నిటికంటే మెయిన్ గా ఈ ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది సో ఆ ప్రిపరేషన్ ఎలా చేయాలి అంటే సో ఎవరైతే ఐపీ కి ప్రిపేర్ అయ్యారో సో ఆ ఐపీ బుక్స్ అనేవి సో మనం డైలీ ఒక సబ్జెక్ట్ పిక్ చేసుకొని సో మనం చదువుకుంటే సో ఎంసెట్ లో ఏంటి అంటే సగానికి సగం ఐపీ లో నుంచి వస్తాయి క్వశ్చన్స్ మీన్స్ ఏంటి అంటే 30 to 40 सो मेरेद बट्टी पेक नीट टेक्स्ट बुक अंत चलिए इंपारटेंट पाइंट्स अंडरलाइन चुस्को लेदा वेरे नोटबुक रास्क सो एग्जाम की वे रोज मुझे क्लियर मन अवी चलते मन के डने सो मेकु ईपी चदमेंटे वेड़ एम सैट कोसमनी सो निजा चुपे अंदर नीचे मन 30 to 40% बिट्स अने वस्तु इप्ड एग्जाम एला मन रायरेंटे फस्ट मतम फिजिक्स का मैथ्स का टू सो एंटे चाल टाइम टेकन मन की अबजर्व चाल टाइम तस्कटाई सो फस्ट कैमिस्ट्री मन स्टार्ट एंकंटे मन కెమిస్ట్రీ ఫాస్ట్ గా ఫినిష్ చేయొచ్చు అండ్ చాలా వరకు మనం చదువుంటాం ఇంకా ఐపీ ఎందుకు చదవాలంటే కెమిస్ట్రీ కోసం ఎక్కువగా చదవాలి సో 50% అందరి నుంచి వస్తుంది సో మీరు ఫస్ట్ కెమిస్ట్రీ రాసి తర్వాత మ్యాథ్స్ రాసి తర్వాత ఫిజిక్స్ రాయడం చాలా బెటర్ నిజంగా చెప్తున్నాను క్లియర్ గా మనం ఐపీ బుక్స్ అనేవి క్లియర్ గా చదువుకొని వెళ్ళండి అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక బుక్ లో రాసుకొని ఎగ్జామ్ ముందు ఒక్కసారి చూసుకొని వెళ్ళండి నిజంగా మీకు మంచి మార్కులు స్కోర్ చేస్తారు తప్పకుండా ఐపీ బుక్లన్నీ మీరు చదవాల్సి ఉంటుంది సో చాలామంది అనుకోవచ్చు మేము ఇప్పటికే ప్రిపేర్ అవ్వలేదు ఇంకా ఐపీ బుక్లన్నీ ఇంకెప్పుడు చదువుతామని సో ఏం లేదు నీట్ ఒక్కసారి అర్థం చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపండి సొంతంగా కూడా మీరు చేయొచ్చు క్లియర్గా స్టెప్స్ ఫాలో అయితే 10,000 లోపు ర్యాంక్ మీకు వస్తుంది